ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి గ్రీవేతి యోవదేత్ తస్య నిస్సరతే వాణి జను కన్యా ప్రవాహవత్ రహస్యవాణి ప్రేక్షకులకి నమస్కారం మనం ఇవాళ సోమవారము ఇరవై రెండవ తేదీ దశమి ఇవాళ మృగశిరా నక్షత్రం పది గంటల ఇరవై రెండు చిన్నల వరకు ఉంది దాని తర్వాత ఆర్ద్ర నక్షత్రం వస్తుంది ఈ యొక్క తిది వార నక్షత్రాల రీత్యా ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఎవరికైనా విదేశీ సంబంధించినటువంటి వ్యవహారాల విషయాల్లో మాటిమాటికి ఆలస్యం అవుతుంది అనుకోండి విదేశాలు వెళ్దామని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఏదో కారణం చేత ఆగిపోతూ ఉంటుంది వారికి ఎందుకంటే సోమవారానికి అధిపతి చంద్రుడు చంద్రుడు కదలికకి ఒక ప్లేస్ని ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి కారకుడు అవుతాడు జ్యోతిష్ శాస్త్ర కావున ఏంటంటే ఇవాళ ఎవరైనా కానీ గోశాలకు వెళ్ళి గోవుకి చక్కగా నీళ్లు తాగించడం కానీ ముల్లంగి తినిపించడం కానీ కీరాలంటే తినిపించడం కానీ చేస్తు దేశీవాళి గోవుకి అక్కడే కూర్చొని మూడు సార్లు హనుమాన్ చాలీసా చదువుతూ మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని నేను ఫలానా యూఎస్కి వెళ్దాం అనుకుంటున్నాను లేదా ఆస్ట్రేలియాకి వెళ్దాం అనుకుంటున్నాను నేను చక్కగా చదువుకోవడానికి కావచ్చు ఉద్యోగానికి కావచ్చు నా ప్రయత్నాలు సఫలీకృతం అవ్వాలి అని చెప్పి ఆంజనేయ స్వామికి అనుకుంటూ ఇవాళ కనుక ప్రారంభించినట్లయితే మీ యొక్క విదేశీ యోగం అనేటువంటిది మీ ప్రయత్నాలు అనేటువంటివి ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి ఇక ఇవాళ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎందుకంటే ఇవాళ కనుక గమనించినట్లయితే ఇరవై రెండవ తేదీ కుజుడు వచ్చి రాహుతో కలుస్తున్నాడు వృషభ రాశిలో సో ఇవాళటి నుంచి పర్టికులర్గా ద్వాదశ రాశుల వారు మేష నుంచి కన్నా తీసుకున్నట్లయితే కుజరాహుల యొక్క కలిగ వృషభ రాశిలో జరుగుతూ మనకి రాహు యొక్క నక్షత్రం మధ్యాహ్నం నుంచి అదే పొద్దున్న పది గంటల ఇరవై రెండు నిమిషాలు సంథింగ్ ఇరవై పదిన్నర నుంచి వస్తుంది కాబట్టి చంద్రుడు రాహు నక్షత్రంలో ఆర్ద్ర నక్షత్రంలో ఉంటూ వృచ్చికంలో కేతువు మిగతా గ్రహాలు నాలుగు గ్రహాలేమో మకర రాశిలోని కుమ్మంలో రవి ఉన్నందుకు ఇవాళ ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసినట్లయితే మేషం వారు ప్రత్యేకంగా ఇవాళ కుటుంబ సభ్యుల విషయంలో కుటుంబ సభ్యులతో అనవసరమైన వాగ్వివాదాలకు వెళ్ళకూడదు అలాగే ఇవాళ ప్రత్యేకంగా మీరు ఎవరికైనా కానీ అంటే లేదా టెంపుల్స్లో కానీ కందులు దానంగా ఇవ్వడం లేదా కొన్ని కందిపప్పు లాంటిది కొంచెం ఏదైనా పక్షులకు వేయడం మంచి ఫలితాలు ఇస్తుంది ఇక తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారు ముఖ్యంగా ఇవాళ అనవసరమైనటువంటిది మీరు మీ తల మీద పెట్టుకోకండి అంటే ఏంటి ఒక్కోసారి చూడండి అనవసరంగా నా నేను పెట్టుకు నా నేను తీసుకున్న నా పని నాకు అసలు సంబంధం లేదు కానీ నేను తీసుకోవడం వల్ల నాకు చాలా ప్రెషర్ అయిపోతుంది అంటూ ఉంటారు అటువంటివి అనవసరంగా తీసుకుంటారు మీరు ఇది గుర్తుపెట్టుకోండి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండండి ఇక తదుపరి మిథున రాశి మిథున రాశి వారు ఇవాళ ప్రత్యేకంగా విదేశాలలో పెట్టుబడులు పెట్టేటువంటి అంశాలలో జాగ్రత్తగా ఉండాలి ఇవాళ జాగ్రత్తలు చెప్తున్నారంటే అనుకోకండి ఎందుకంటే గ్రహాలు మారినప్పుడు రెండు పాపగ్రహాల యొక్క సంబంధం కలిగినప్పుడు ప్రత్యేకంగా జాగ్రత్తలు మాత్రం చెప్పుకుంటుండాలి కాబట్టి విదేశీ పెట్టుబడుల విషయాల్లోని ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోని తండ్రి గారు ఆస్తి సంబంధించిన విషయాల్లోని జాగ్రత్తగా ఉండండి అంటే నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి తొందరని మనం నిర్ణయం తీసుకునేదాకా ఏది యాక్షన్ జరగదు అక్కడ కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఇక తదుపరి కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారికి ముఖ్యంగా స్నేహితుల విషయాల్లోని కొత్త స్నేహితుల విషయాల్లోని లాభాల విషయాల్లో వ్యాపార లాభాల విషయాలు ఏమైపోతుందంటే ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే మార్కెట్లో ఏదో రేటు తగ్గిపోతుంది పెరిగిపోతుంది సో పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు తక్కువ ఉన్నందుకు తీసేసుకుంటే రేపు పొద్దున పెరిగినందుకు మనకు లాభం వస్తుంది అనుకొని ఏదో ఒక్కొక్కసారి రాంగ్గా కూడా పబ్లిసిటీ జరుగుతూ ఉంటుంది దాన్ని మనం పట్టించుకోకుండా ఇది నిజమా కాదా అని తెలుసుకోకుండా తొందరపడి కొనుక్కుంటాం తీరా చూస్తే తగ్గుతుంది రేటు అప్పుడు నష్టపోయినట్టే కదా కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశి వారు ఇక సింహరాశి వారి యొక్క విషయం కనుక చూసినట్లయితే పెద్ద పెద్ద మిషనరీసు అగ్ని సంబంధించిన వాటిల్లో పనిచేసేటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి దాంతోపాటు మీ బాస్తో మీ ఉద్యోగంలో ప్రెషర్ అధికంగా ఉంటుంది ఈ గ్రహాల యొక్క కలయిక మూలంగా అయితే మీరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి ఇక తదుపరి కన్యారాశి కన్యారాశి వారి కనుక గమనించినట్లయితే రాశినాథుడు అయినటువంటి బుధుడు మరియు మిగతా కాంబినేషన్ కనుక గమనించినట్లయితే మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఫాదర్ యొక్క హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక తదుపరి తులారాశి తులారాశి వారు ప్రత్యేకంగా మీరు వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు ప్రయోగాలు చేసేటప్పుడు ల్యాబ్స్లో ఏదైనా ప్రయోగాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి తొందరపడి హడావిడిగాను అట్లా వెళ్ళకండి ఎందుకంటే ఇది అష్టమ స్థానంలో జరుగుతున్నటువంటి కాంబినేషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు దాన్ని వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి గమనించినట్లయితే మీ జీవిత భాగస్వామిని ఎంచుకునే సమయంలోని మరియు మీకు ఏదైనా ఒక కంపెనీ పెడుతున్నారు లేదా పార్ట్నర్స్ కావాలి బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళ విషయాల్లోని తొందరపడి నిర్ణయాలు తీసుకొని తొందరపడి ఎంచుకోకండి మనుషుల్ని అబ్జర్వేషన్లో పెట్టుకోండి మీకు సరైనటువంటి మెంటాలిటీ సరైనదా కాదా మిమ్మల్ని మోసం చేయరు మీకు సపోర్ట్గా ఉంటారు వాళ్ళు మీకు సపోర్ట్గా ఉంటారు అనుకున్న వాళ్ళని మాత్రం మీరు ఎంచుకోవాలి ఇక తదుపరి ధనుర్ రాశి ధనస్సు రాశి వారికి ముఖ్యంగా మీకు అప్పులు దొరికేటువంటి ఆపర్చునిటీస్ బాగా పెరుగుతాయి ఈ కాంబినేషన్ వల్ల అలానే తొందరపడిపోయి చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే అవసరం ఉన్నా లేకపోయినా తీసేసుకుంటూ వస్తున్నాయి కదా అని తీసుకునే డబ్బులు ఊరుకో ఉరుకోం కాబట్టి ఏదో ఖర్చు పెట్టేస్తాం కాబట్టి మళ్ళీ అది రిటర్న్ చేసేసరికి మనకి ప్రజలు ఎక్కువైపోయి అనవసరంగా టెన్షన్లో పడుతూ ఉంటాం కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండండి ధనుసు రాశి వారు అప్పులు తీసుకోవడం ఆరు ఇచ్చేటువంటి విషయాల్లో కూడా ఇక తదుపరి మకర రాశి మకర రాశి వారు ప్రత్యేకంగా రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి అంటే ఏం జాగ్రత్తగా ఉండాలి మీరు ఏదైనా ఒక స్పీచ్ ఇచ్చేటప్పుడు కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉంటూ గర్భవతులు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ కలయిక వల్ల మకర రాశి వారు ఇక తదుపరి కుంభరాశి కుంభరాశి వారు ప్రత్యేకంగా మీరు ఎక్కడైనా ల్యాండ్స్ కొంటాము ఎక్కడ ఓ ఉంటాం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చాలా దూరంగా మనం వెళ్ళి కూడా చూడం తీరా ఎప్పుడో ఫైన్ ఫైన్ మార్నింగ్ వెళ్ళి చూస్తే అక్కడ ఎవరో ఏదో వేసుకొని ఉంటారు ఇదేంటంటే అంటే మాది ల్యాండ్ అంటారు కాబట్టి మీకు ఏదైనా ల్యాండ్స్ ఉన్నట్లయితే ఈ కుజ రాహుల యొక్క కలయిక నలభై ఐదు రోజులు ఉంటుంది అక్కడ కాబట్టి మీకు ఏదైనా ల్యాండ్స్ ఉన్నట్లయితే అక్కడ ఏదైనా ఫెన్షన్ చేయించుకోవడం అంటే దానికి చుట్టూ గోడ కట్టించుకోవడం కానీ అప్పుడప్పుడు వెళ్ళి వస్తుండడం కానీ కాస్త చేస్తుండే వదిలేయకండి అట్లాగా అలాగే కుంభరాశి వారికి ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ డివైజెస్ ఒక్కోసారి మనం చూడండి ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతూ ఉంటుంది తప్పని బెల్తుంది ఈ విషయాలు జాగ్రత్తగా ఉండాలి పవర్ రిలేటెడ్ గృహానికి పవర్ రిలేటెడ్ విషయాల్లోని ఇక తదుపరి ఆఖరిగా మీనరాశి మీనరాశి వారు ప్రత్యేకంగా మీరు మీ సహోదర వర్గము మీ కింద పనిచేసేవారు మీ కొలిగ్స్ వీరితో ఏదైనా కమ్యూనికేట్ చేసే విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇది ద్వాదశ రాశుల వారికి కలిగేటువంటి ఫలితములు మరియు పరిహార మార్గం శ్రీమాత్రయన నమః అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్